ఓకే, అయితే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేబోతున్నారు మళ్ళీ. పూర్తి స్థాయిలో అంటే ఎప్పుడు నేను రాజకీయంలోనే ఉన్నాను. పూర్తి స్థాయిలో అంటే వీడికి ఏమొచ్చు, వీడికి ఏమొచ్చు అనేవాడితో మరి ఎందుకు ప్రచారం చేయించుకున్నారంటే, 10 ఏళ్ళు మరి పార్టీలో ఎందుకు తిప్పుకున్నారు, వీడికి ఏమొచ్చు, వీడిని కూర్చోబెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? ఎస్, మాట్లాడాలంటే. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ఎక్కడ అయితే మన కోసం కష్టపడి పనిచేసేవాడు, ఎక్కడ ఏ తప్పు జరిగిందో మాట్లాడాలంటే, మాట్లాడి వీడి కోసం మాట్లాడాలంటే ఖద్దరు వేసుకుని కాకి బట్టలు కాదండి, ఖద్దరు వేసుకుని ఏసీ రూమ్లో కూర్చుని మీకు ఏం తెలుసు అండి, మీకు ప్రజారంజకం ప్రజా జనజీవనంలోకి వచ్చి ఒక 10,000 మంది జనం మధ్యలో మైకి పట్టుకుని మాట్లాడితే ఎవడే పక్కన నుంచి రాయి కొడతాడు, ఎవడే పక్కన వచ్చి వచ్చి పొడుస్తాడు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ముందు డైరెక్ట్గా వెళ్ళి ఆ పార్టీ గురించి ప్రచారం చేసిన వాళ్ళందరినీ మీరు పక్కకు తోసపాద వేసేసి ఏదో ఒక బ్లేమ్ మా మీద వేసేసి మీరు ఇలాగా అలాగా అని మాట్లాడటం కరెక్ట్ కాదండి. మీకు ఏ అర్హత ఉంది మాట్లాడటానికి? మీరు కూర్చునే నాయకులందరూ రోడ్డు మీదకి రండి, మాట్లాడండి, జనంలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడండి, ఛాలెంజ్ చేసి చెప్తున్న ఎవరైనా వచ్చి మాట్లాడమనండి. ఏదో సొల్లు కబుర్లు సొల్లు వాగుళ్ళు ఇవన్నీ మానుకుంటే చాలా బెటర్ అండి. ఇంకా అంతకుమించి వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఓకే, 10 ఏళ్ళు అన్నారు, 10 ఏళ్ళు చాలా క్రూషియల్ పీరియడ్ ఎవరి లైఫ్ లో అయినా కూడా. ఇప్పుడు అదంతా వేస్ట్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా? ఒకటేనండి, ఒకటే జీవితంలో మనం తాడేపల్లిగూడ నుంచి చెన్నై వచ్చాం, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం, కష్ట నష్టాలు ఓర్చుకున్నాం. ఫ్రమ్ కృష్ణానగర్ టు జూబ్లీ హిల్స్, ఫ్రమ్ జూబ్లీ హిల్స్ టు తిరుమల హిల్స్ జర్నీ అండి చెప్తున్నా నేను. సో అన్నం తిని ఇప్పుడు నేను పెంచుకున్న పెట్ డాగ్స్ కూడా, నాకు పెట్ డాగ్స్ అంటే నేను ఎవరిని నమ్మనండి, నేను మూగజీవుల్ని బాగా ప్రేమిస్తాను, మూగజీవుల్ని గౌరవిస్తాను. నా బర్త్డే సందర్భంగా ఇంకా నాకు ఏంటంటే ఈ కొంచెం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి బయటకు అని చెప్పి నేను పెట్ డాగ్స్ ఒక 2 తెచ్చుకోవాలి, అవి కూడా త్వరగా తీసుకుంటే నాకు ఒక రేషన్ కార్డులో ఒక 6-7 అవుతాయి, వాటిని ప్రేమిస్తానండి నేను. వాటికి తెలుసు ఎవడ ఎలా అంటాడు అనేది, నా పక్కన ఎవడైనా మాట్లాడుతుంటే అవి వచ్చి చూస్తుంటాయి, వాడు ఏదైనా తేడాగా మాట్లాడితే అరుస్తుంటాయి. అంటే వాటికి ఉన్న పరిజ్ఞానం కూడా నాకు లేకుండా ముందుకెళ్ళి ఇవన్నీ నేను పడ్డాను. ఈ వద్దురా నాయన, మనం జాగ్రత్తగా ఉన్నాం, జాగ్రత్తగా సొసైటీలో ఉందామని చెప్పి మా డాగ్స్ మాకు నేర్పినాయి. ఓకే పృథ్వీ గారు, మీరు గతంలో ఒకసారి మాట్లాడుతూ ఒక డిబేట్ లో ఎందుకు వైసీపీ వైపు వెళ్ళారు అంటే కొంచెం హిప్నటైజ్ చేసి రారా అని పిలిచారు, అదొక దాంట్లో వెళ్ళిపోయినన్నారు. ఇప్పుడు కూడా అలా వెళ్తున్నారు అవి నేను నమ్మగానండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు నాతో పాటు ఒక 4 ఉన్నారనుకోండి, నా 4 మేము కూడా అక్కడ ఉన్నాం, నువ్వు కూడా వస్తే బాగుంటది, వాళ్ళు మంచితనంగానే చెప్పారు. మధ్యలో ఒకటో ఇద్దరో ఉంటారు, ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి, ఇలా ఎరగదీస్తే నువ్వు బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి అది ఇది అనుకుంటే నేను ఏమో ఇలా మాట్లాడేవాడు ఎవడో లేడేమో, మనమే పెద్ద తోపు, మనమే పెద్ద ఇది అని గట్టిగా మాట్లాడేసేసి అందరికీ దూరం అయిపోయాం, శత్రువులు అయిపోయాం. వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా రంగం మొత్తం శత్రువులు అయిపోయారు, పెద్దలందరూ శత్రువులు అయిపోయారు. వాళ్ళందరితోటి నేను ఒక ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళందరినీ నేను మాట్లాడాను, వాళ్ళందరి దగ్గర క్షమాపణ చెప్పాను. మరలా నేను సినిమా రంగంలో చూడండి, రాజకీయ రంగంలోకి వెళ్ళినా కూడా మళ్ళీ నేను తిరిగి వస్తానని ఆదుకుంది సినిమా రంగం. పంచపక్ష పరవానాలు పెడుతుంది సినిమా రంగం. కోవిడ్ వచ్చినప్పుడు 2020 ఇదే ఆగస్టు 3 కరెక్ట్గా ఆ 3 నా బర్త్డే ఉందనగా కోవిడ్ వచ్చి సివియర్గా ఉండి ఒక్క నాకు బెడ్ దొరకలేదండి. అట్లీస్ట్ పార్టీలో ఉన్న ఒక్కడ కూడా నాతో మాట్లాడలే, ఒక్కడు కూడా ఫోన్ చేయలే. ఎందుకంటే మరి అలాంటి పరిస్థితి నాకు ఎందుకు? నా సినిమా రంగంలో అందరూ నాకు పిలిపించారు, బ్రహ్మాండంగా నన్ను ఆదుకున్నారు, మెగా ఫ్యామిలీ ముఖ్యంగా నాకు పెద్దపీట వేసింది, అందరూ నన్ను నాకు ఇంకేం కావాలండి. నా కుటుంబం కోసం, నా సినిమా కుటుంబం కోసం, నా సినిమా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, వారి కోసం నేను ఏం చేయటమైనా రెడీగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు